సినిమా సంతోషాన్ని కలిగించాలి. ఆ కొంతసేపు అయినా ఆ తర్వాత గుర్తొచ్చినప్పుడైనా సంతోషాన్ని కలిగించాలి. దాంతోపాటు సినిమా వినోదాన్ని పెంచడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా పెంచాలి, అజ్ఞానాన్ని తొలగించాలి. అర్థం పర్థం లేని అనుమానాలు పెట్టుకోకుండా ఉండే విధంగా జనాన్ని ప్రేరేపించాలి. సినిమా హింసను ప్రేరేపించకూడదు. సినిమా అశ్లీలాన్ని ప్రోత్సహించకూడదు. శృంగారం వద్దని నేను చెప్పను, శృంగారం తప్పనిసరిగా ఉండాలి. అది జీవితంలో మన అందరికీ ఒక అంగారం, ఒక భాగం. అది లేకపోతే శృంగారం లేకపోతే ఇంకేముంటుంది? కానీ శృంగారం అంటే అర్థం ఇప్పుడు కనపడేటంటే అశ్లీలత కాదు, అసభ్యత కాదు. అందువలన డబల్ మీనింగ్ డైలాగులు వీలైనంత వరకు మానేసి అసలు మీనింగ్ ఏందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తే మంచిదని నేను అందరికీ నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తూ ఉన్నాను. అటు రాయకపోతే చూడని, అటు రాయకుండా వచ్చిన అనేక సినిమాలు చూడలా, సిరివెన్నెల చూడలా, విశ్వనాథ్ గారి యొక్క అనేక కళాఖండాలు చూడలా, మనం పాత సినిమాలు చూడండి, ఈ కొత్త ఈ కాలంలో కూడా వచ్చే సినిమాలు కూడా చూడండి, చాలా అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. కానీ తక్కువ వాటి సంఖ్య. అలాంటి వాటి సంఖ్య పెరగాలి, సంస్కారాన్ని అందించాలి. సినిమా మనకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్నితో పాటు మంచి మార్గాన్ని సినిమా చూపించాలి. విలువైన విజ్ఞానాన్ని, విలువైన ఆనందాన్ని మనకు సినిమా అందించాలి. కాసేపు అయినా అక్కడికి వెళితే ఆ కష్టాలు మర్చిపోయి బయటకు వస్తూ ఆ మధురక్షణాలు గుర్తుపెట్టుకున్నట్టు ఉండాలి. ఇప్పుడు సినిమాల్లో దురదృష్టం ఏంటంటే కొన్ని సినిమాలు పోయి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావురా బాబో అని చెప్పారు. కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. నేను అందుకే చెప్తుంటాను, చాలామంది సినిమాలు రాసేవాళ్ళకి, చేతులకు తీసేవాళ్ళకు, తీయించేవాళ్ళకు, మీరు ముందుగా ఆ సినిమాను ఒకసారి మీ ఆవిడ, మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ వయసులో ఉన్న కూతురు, పిల్లలు వాళ్ళతో వెళ్ళి కలిసి చూడండి కాసేపు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొన్ని సినిమాలు చాలా వెగటును కలిగిస్తుంది. వెగటు వెగటు మంచిది కాదు, రుచి అభిరుచి మంచిదే. కానీ వెగటుతనం వస్తే మీకు తెలుసు ఎలా ఉండదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలా అలా అని మంచి సినిమాలు రావడం కానీ చాలా మంచి సినిమాలు వస్తాయి. కొన్ని సినిమాలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తూ ఉంటే మాయాబజార్ చూస్తూ ఉంటే చూస్తూ ఉండడమే, గుండమ్మ కథ చూస్తూ ఉంటే ఇప్పుడు చూస్తూ ఉండడమే, ఎన్నిసార్లు వేసినా విసుగు రానే రాదు. అనేక సినిమాలు ఉన్నాయి, అనేక సినిమాలు ఉన్నాయి. పాత రోజుల్లో వచ్చిన ప్రతి సినిమాలో ఒక సందేశం ఉండేది. సంగీతం, సాహిత్యం ఎంతో మృదు మధురంగా ఉండే విధంగా ఉండేవి. వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది రావడమే నేను చెప్పను. ఇప్పుడు కూడా వస్తున్నాయి కొన్ని సినిమాలు వచ్చాయి.